రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది కక్షపూరితంగా ప్రతీకారచ్చుతో రగులుతున్నటువంటి వ్యక్తులు చేసే పరిపాలనగా ఉంది. ఎందుకంటే తాలిబాన్ పరిపాలన కన్నా ఘోరంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది. రాత్రి అశోక్ బాబు గారిని అరెస్ట్ చేయడాన్ని, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక దొంగలాగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నోటీసులు ఇవ్వాలి, నోటీసులకు రాకపోతే అప్పుడు అరెస్ట్ చేయాలి తప్ప ఈ విధమైనటువంటి వైఖరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఒక మచ్చుతునగానే మిగులుతుంది తప్ప ప్రతీకారానికి ప్రతిరూపంగా మిగులుతుంది తప్ప వేరే ఏం కాదు. ఏదైతే అశోక్ బాబు గారు ఈ రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తిగా, ప్రజల్లో చిరపరిచితుడైనటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని ఏ అర్థాంతరంగా గతంలో క్లోజ్ చేసినటువంటి కేసుని తిరిగి రీఓపెన్ చేసి లోకాయుక్త నియమించి లోకాయుక్త ద్వారా ఈరోజు సర్వీస్ మ్యాటర్కి సంబంధించినటువంటి అంశం, సర్వీస్ మ్యాటర్లో తప్పులు ఏదైతే తప్పుడు ధృవపత్రం ఇచ్చారని చెప్తా ఉన్నారు, ఇవ్వలేదనేసి గతంలోనే కొట్టేసినటువంటి కేసుని తిరిగి రీఓపెన్ చేసి జగన్మోహన్ రెడ్డి తన ప్రతీకారాన్ని, ఎందుకంటే అశోక్ బాబు గారు కానీ మిగతా నాయకులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించకూడదు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క సమస్యల మీద మాట్లాడకూడదు, మాట్లాడితే ఇదే విధమైనటువంటి వైఖరిని అవలంబిస్తామనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకటి అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అశోక్ బాబును బేషరతుగా విడుదల చేయకపోతే ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక నాయకుడిగానే కాదు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా కూడా ఆయన ఎలా కాపాడుకోవాలి?